హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దోసకాయ టమాటో పచ్చడి చేసుకుందామండి. దోసకాయ, పచ్చిమిరపకాయలు, రెండు టమాటాలు, చింతకాయ, చింతపండు, రెండు వెల్లుల్లిగడ్డలు, కొత్తిమీర. ఓకేనా? ఇంకా చేయ విధంగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఈ పైన ఉన్న తొక్కను ఫీల్ చేసుకోవాలి పీలర్తో. ఓకే, ఇలా ఇలా ఫీల్ చేసుకున్నాక ఇందులో ఉండే గింజలు తీసేయాలి. ముందుగా ఇంకా వీటిని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా మనము పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి, బాగా పెట్టుకోవాలి, ఒక గిన్నె పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు ప్యాన్ వేడి అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. తక్కువ ఆయిల్ తోటి మనం పచ్చడి చేస్తున్నాము. ఓకేనా? ఇంకా ఊర్లోనైతే ఆయిల్ లేకుండానే ఉడకబెట్టి చేస్తారు, అది ఇంకా చాలా కమ్మగా ఉంటుందండి. మనకు రోటీ ఉండదు కాబట్టి, మిక్సీలో వేస్తున్నాను కాబట్టి ఇలా ఆయిల్ చేస్తున్నాను. పచ్చడిలోకి ఎప్పుడైనా మెంతులు ఉండాలండి, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే పచ్చిమిర్చి ఇలా మధ్యలకు చిన్న చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో, అలాగే వెల్లుల్లి రెబ్బలండి, 2 వెల్లుల్లిగడ్డలు తీసుకున్నా కదా, అవి పొట్టు తీయని వేసుకోవాలి. ఓకేనా? ఇలా పొట్టుకున్నాయి, బాగుంటాయి, కలుపుకుంటారా ఉండాలి. చూడండి, ఇలా కొంచెం ఇలా దొర దొరగా వేయగానే పక్కకు తీసుకొచ్చుకోవాలి. ఇదే ఆయిల్లో దోసకాయ ముక్కలు, టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలిపి 2 లేదా 3 నిమిషాలు మధ్య వరకు ఉడికించుకోవాలి. చింతపండు కూడా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉడికినాక మనకు ముక్క అనేది మెత్తపడాలి. అంటే టమాటా ఇలా మెత్తపడినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఆఫ్ చేసినట్టునే కొత్తిమీర వేసుకోవాలి. మనం ఇందులోనే ఉడికించడం అనుకో, కొత్తిమీరలోనే ఫ్లేవర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా మనము ఒక్క సొప్ప కట్టె తిన్నట్టుగా ఉంటుంది, అందుకని ఈ ఫ్లేవర్ని ఇలానే ఈ వేడి వేసుకోవాలి, కానీ ఉడకనియద్దు. ఓకేనా? చల్లారనిద్దాం. ఇవైతే మనకు చల్లారినయ్యి, ఇంకొక పక్కకు పెట్టేసి ముందుగా పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలని మిక్సీ పట్టేద్దాం. ఓ మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుందాము. రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాము మెత్తగా. చూడండి, పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ దోసకాయలు, టమాటా ముక్కలు వేసుకుందాము. వీటిని బాగా మిక్సీ పట్టాల్సిన అవసరం ఏం లేదు, మెత్తగా కొంచెం ఒక రౌండ్ వేస్తే అయిపోతుంది. ఒకటి ఒకసారి ఇట్లా తిప్పి బంద్ చేస్తే చాలు. ఓకేనా? ఉప్పు కలిసిందో చూసుకోవాలి. ఇప్పుడు దోసకాయలన్నీ కూడా కొంచెం అంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టేద్దాం. చూడండి, మనకు దోసకాయ పచ్చడి అయితే ఇలా రెడీ అయింది. ఇక్కడ అక్కడొక్క ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే ఉన్నాయి. అవి అలానే ఉంటే మనము అన్నంలోకి పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అన్నంలోకి, దోశలోకి, చపాతీలోకి. ఓకేనా? ఇంక ఇప్పుడు ఇది పక్కకు పెట్టి మనం పోపు వేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకోవాలి. కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక
1 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం అంతా జీలకర్ర. నేను వెల్లుల్లి రెబ్బలు దాంట్లో వేసుకున్న చట్నీలో అవసరం లేవని ఇలా వేసుకున్నాను. మీరు తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు. ఓకేనా? కలర్ చేంజ్ అయినాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తీసుకొని కబాబ్ తీసుకోవాలండి. కబాబ్ తీసుకొని కొంచెం అంత చిక్కెన్ వచ్చి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న దోసకాయ చట్నీ ఇందులో వేసుకోవాలి. దోసకాయ పచ్చడి ఇలా కలుపుకోవాలి. ఓకేనా? వెరీ సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.